కాళేశ్వరం జలాల రాకతో పంట విస్తీర్ణం పెరగడంతో పాటుగా ఈ ఏడు పంట దిగుబడి కూడా పెరిగింది. దీంతో ఎక్కడ చూసినా వరి ధాన్యం కుప్పలు కుప్పలుగా కనిపిస్తోంది. అయితే దిగుబడి వచ్చిన వరి ఎండబెట్టేందుకు స్థలం కూడా లేని పరిస్థితి. దీంతో రైతులు తాము పండించిన పంటలు రోడ్లపై ఎండబెడుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ ఇలా ఎండబెట్టడం వల్ల రాత్రివేళ ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వాహనదారులు. కరీంనగర్ జిల్లా జంబికుంట మండలంతో పాటు వేనవంక ఇల్లంతకుంట మండలాల్లో అన్ని గ్రామాల్లో రైతులు తమ పండించిన ధాన్యం ఎండబెట్టుకునేందుకు సరైన స్థలం లేక ప్రధాన రహదారులపై ఆరబెడుతుండడం ప్రమాదాలకు దారితీస్తోంది. రాత్రివేళల్లో వాహనదారులు సరిగా గమనించకపోవడంతో తీవ్రంగా గాయపడుతున్నారు. జంబికుంట మండలంలో మడిపల్లి గ్రామానికి చెందిన యాకూబ్ హుజూరాబాద్ నుంచి జంబికుంటకు వెళుతుండగా వరికుప్పలు రోడ్లపై ఉండడంతో అదుపు తప్పి తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే గురువారం రాత్రి అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో మనగ్రోమోర్ రైతు కేంద్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు జారిపడ్డంతో గాయాలు కాగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. రోడ్లకు ఇరువైపులా ధాన్యం వేయడంతో పాటుగా పెద్ద పెద్ద బండరాలు పెట్టడంతో ప్రయాణికులకు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ఈ సమస్య త్వరగా తీర్చాలని వాహనదారులు వేడుకుంటున్నారు. వెంటనే రోడ్డు మీద పోసిన వరి కుప్పలు ఐకేపీ అధికారులు త్వరగా కాంటాలు పెట్టి కొనుగోలు చేయాలని కోరుతున్నారు. జమ్మికుంట హుజూరాబాద్ హైవేలో గల రోడ్డుపైన రైతులు వడ్లు పోయడం వల్ల వాహనదారులకు చాలా ఇబ్బందులు అవుతున్నది. ఇది 2-3 రోజులలో కూడా యాక్సిడెంట్ జరిగిన వాహనదారులు ఇబ్బంది పడి యాక్సిడెంట్ గురి కావడం. దయచేసి అధికారులకు కోరుకున్నది ఏమిటంటే రైతులను వాళ్ళ వాళ్ళ స్థలాలలో ఈ ఇంతకుముందు ఎలాగైతే పోస్తున్నారో అలాగే వేసుకుంటే వాహనదారులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. దయచేసి అధికారులు ఈ విషయాన్ని గుర్తించుకొని వారికి ప్రజలకు ఇబ్బంది రాకుండా వాహనదారులకు ఇబ్బంది లేకుండా రైతులకు కూడా చెప్పి దాన్ని రోజు ఇటు హుజూరాబాద్ నుంచి జమ్మికుంటకు ప్రయాణం చేస్తున్నాను. చాలా ఇబ్బంది అవుతున్నది ఈ రోజు వల్ల. సగం దాదాపు వాళ్ళు ఒక రెండు లైన్లు ఉంటే ఒక లైన్ మొత్తం దాటి ఆ హద్దులు పెట్టి బండలు పెట్టడం వల్ల దానిలో నైట్ పూట చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి. స్వయంగా నేను చూసిన రోజులు కూడా ఉన్నాయి. దీంతో చాలా రోజులతో మేము గత సంవత్సరం నుంచి కూడా ఇదే అనుకుంటున్నాం. వేయడం వల్ల ప్రమాదం జరుగుతుంది కనుక ఈ రైతులు వారి వారి స్థలాలలో వాళ్ళు ఎండబోసుకోవాలి. ఇదివరకు ఎండబోసుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రైతులు పంటలు పండించుకున్నప్పుడు వారి వారి పంట చేనల్లో వాళ్ళు ఎండబోసుకునేది కానీ ఈ పబ్లిక్ నడిచేటువంటి రోడ్డు మీద ఎండబోయడము, ఈ ప్రజలు రాత్రి పగలు తిరుగుతున్నటువంటి ప్రయాణికులు పడిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది వాస్తవానికి ఇది వీరు చేసేటువంటి రైతులు చేసేటువంటి పని చట్ట వ్యతిరేకమైనటువంటి పని. అవన్నీ తీసేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇట్లా జరిగితే అందరికి కష్టము.